हाय एंडी मब्बु पड़ता उतनी कदा ओके हलो अंडी मैं इपड़े नाग संवर मन या इंडिया ग्रो प्रोडक्ट वाड़ी कस्टमर तोटो उन्म सो एम वो रिजल्ट मन तक रईत मन प्रोडक्ट एद मन प्रोडक्ट वाड़ेट मन वन एमएल पेटे वन एमएल एमआई स्प्रे बी मन स्प्रे पंपनी कड़गा कदा आ प्रासेस वन एमएल एमआई स्प्रे तो कंप्लीट अभी कड़ा सो रैतु एम वाड़ारु एमेम वाड़ारु फस्ट संवत्सरं वाड़ारु रेंडो संवत्सरं वाड़ारु मूडो संवत्सरं वाड़ारु नालुगो संवत्सरं कूडा इंडिया ग्रो प्रोडक्ट अनेटुवंटिदि एंदुकु तीसुकुंटुन्नारु वाळ्ळकि ए फलितालु कनिपिच्चायि अनेटुवंटिदि रैतुनि स्पष्टंगा अडिगि तेलुसुकुंदां वारु चेप्पेटुवंटि सलहालु सूचनलु एमन्ना उंटे मनं तीसुकुंदां काबट्टि चूस्तुन्नटुवंटि रैतुलु रामांजनेयुलु गारु हाय सार सो चूस्तुन्नटुवंटि रैतुलु एवरैते उन्नारो दयचेसि దీన్ని షేర్ చేస్తే మీతో పాటు ఒక 10 మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడానా ఇండియా గ్రో ప్రొడక్ట్ గురించి తెలుసుకొని వాడి పెట్టుబడిని తగ్గించుకొని మంచి పంట నాణ్యమైనటువంటి పంట రైతుకి ఒత్తిడి లేనటువంటి పరిస్థితులు అనేటువంటివి వచ్చేటందుకు సహకరించే ఇండియా గ్రో ప్రొడక్ట్ గురించి అందరికి తెలియడానికి మీరు చేసేటువంటి చిన్న లైక్ అనేటువంటిది చిన్న షేర్ అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది ఒక మంచి ప్రొడక్ట్ కావాల్సినటువంటి అవసరమైనటువంటి రైతు దగ్గరికి చేరవేయడంలో మీరు చేసేటువంటి షేర్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు షేర్ చేయండి వన్ అవర్ తో అరగంట మీకు అరగంట ఆగి వచ్చినా కుండపోత పడ్డా ఏం కాదు ఓకేనా సో ఏమైంది ఏం తేడా వచ్చింది निदे मोख चूस मोख चूस मरी अट्ठा मुड़क पिल मैं गोर गोर मूड सर रूटे मन को सो मन दर मन को मन रईत एवर मैं लक्ष्मी मैडम वाल तोट में मंदा राटे निदे निटार वाले ओके एमआई स्प्रे अभी कटोर ट्रिमईट अने वाल दर निटो इधी वाले को सो नि चूसी दाखी चूसी दाखी विचुकोई नि चूस आये चुप्तनम सो मन कलपे कल रेडी अयारा ओके नीन एस ओके बाबू सो कलपी इकड़े कल एला कलपाली चूँ सर डब्बा
డబ్బా ఇస్తే నేను తాగుతానండి. ట్రిప్ మైట్ అండి ఇది, లేక నిన్న వైరస్తో పాటు కొట్టలేదు. ట్రిప్ మైట్, ట్రిప్ మైట్ ఇండియా గ్రో వారి ట్రిప్ మైట్. మీరు సరిగా చూసినట్టయితే బయోసెట్ సర్టిఫికేషన్, ఐఫోమ్ అగ్రిగేషన్, అగ్రిగేటెడ్ బయోసెట్ సర్టిఫికేషన్, అదేవిధంగా ఎన్పిఓపి సర్టిఫికేషన్ అనేటువంటిది, వీటి మీద మాత్రమే మీరు చూడగలుగుతారు. కేవలం ఇండియాలో 1% మాత్రమే ఉన్నాయి. దానితో పాటు మనము కలిపి మిక్స్ చేసి కొట్టేటువంటిది ఎంఐ స్ప్రే. సో ఇది 11 రకాల పనులు చేస్తుందండి. జనరల్గా మార్కెట్లో పెనిట్రేటర్, స్టిక్కరు, స్ప్రెడ్డరు ఇలాంటివి దొరుకుతాయి. సో ఇది 11 రకాల పనులు చేస్తుంది. దీనికి పాలినేషన్ అంటే పూత ఎక్కువ వచ్చేటందుకు ఏవైతే హనీబీస్ కావాలో, తేనెతీగలు ఏవైతే కావాలో, వాటిని ఆకర్షించేటువంటి గుణం ఉంది అని చెప్పేసి దానికి పేటెంట్ కూడా తీసుకోవడానికి డాక్టర్ సాటిలాల్ పాటిల్ ఈ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ సాతిలాల్ పాటిల్ అగ్రికల్చర్ సైంటిస్ట్, గోల్డ్ మెడలిస్ట్, అగ్రి ఐకాన్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా మహారాష్ట్ర అగ్రికల్చర్ బోర్డు అఫీషియల్ కన్సల్టెంట్, దుబాయ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడ్వైజర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సాతిలాల్ పాటిల్, ఆయన పేటెంట్కి అప్లై చేయబోతా ఉన్నారనమాట. ఇది పాలినేషన్ బాగా జరుగుతుందని చెప్పేసి పోసేయండి. ఇక మీరు పోసేస్తే స్ప్రే చేస్తూ ఉండండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పంపులో పోసుకొని, చిన్న పంపులు వాడాలి. ఎప్పుడైనా సరే మనం చిన్న ముక్క కొట్టేటప్పుడు బ్యాటరీ పంప్ కానివ్వండి, చిన్న పంప్ కానీ ఏదైతే ఉంటుందో ఆ చిన్న పంపులతోనే మనం స్ప్రే చేస్తే మొక్క తడిచేలాగా, అడుగులు అడిగేసుకుంటూ చక్కగా మొక్క తడిచేలాగా మనం స్ప్రే చేసినప్పుడు మనకు బెనిఫిట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇది పాట చెప్పాలి సార్, అసలు దున్నియలేదు దీన్ని. ఓకే, ఏదో ఒక దాని నుంచి మొదలుపెట్టి నేను వస్తా. ఓకే, ఎలా రండి మేడం. ఇలా ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి లక్ష్మి గారు ఉన్నారండి. మన ప్రోడక్ట్ని నిరంతరంగా 4 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం అండి, 4 అయిపోయాయిదా, ఇది 4వది, 3 అయిపోయి 4వ సంవత్సరం రన్నింగ్. మీరు 4 సంవత్సరాల నుంచి మై లైఫ్ స్టైల్ ప్రొడక్ట్, ఇది ఇండియా గ్రో ప్రొడక్ట్ వాడుతున్నారు కదా. సో మీకు ఫస్ట్ అసలు మై లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ మీద నమ్మకం, ఏ ప్రొడక్ట్ వాడారు, నమ్మకం ఏమొచ్చింది, దాని తర్వాత ఏం వాడారు అనేటువంటిది మీరు చెప్పండి, నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, మాది బయ్యారం. నేను అసలు అగ్రికల్చర్ చేయడం అనేది ఎందుకంటే రసాయన ఎరువుల నుంచి రైతుల్ని బయటకు పడేయడం అనే ఉద్దేశంతోనే నేను ఇందులోకి రావడం జరిగింది. ఫస్ట్ నేను వరి పొలం అనేది వేయడం జరిగింది. ఈ వరి పొలం ఎలా వస్తుందో ఏందో, మందులు లేకుండా అనేది వరి పండియాలి, ఆర్గానిక్ పద్ధతిలోనే వెళ్ళాలి, రసాయన మందులతోనే 40 సంవత్సరాలకే ఇప్పుడే ముసలోళ్ళు అయినట్టుగా హానికరమైన రసాయన మందులు మనం తింటున్నాం అనేసి చాలా వరకు రైతులకు మార్చాలనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. నేను అంగన్వాడీ టీచర్నండి. అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒకటి చెప్పాలంటే
దాని వలన నేను సొంతంగా మా భూమిలోనే నేను ఫస్ట్ 3 ఎకరాలు చేశాను నేను వరి పండిచిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సంవత్సరం బానే అయ్యింది బయట మందులు ఎటువంటి మందులు కూడా వాడలేదు ఇవే ఇండియా గ్రో కంపెనీ బ్రాండ్ వచ్చేసి మందులు అనేది వాడాను నేను రెండో సంవత్సరం కూడా వాడాను మూడో సంవత్సరం కూడా వాడాను అదే మూడో సంవత్సరం వచ్చేసి నేను మిర్చి వేశానండి నేను మూడో సంవత్సరం మిర్చి చేశాను మూడో సంవత్సరంలో మిర్చి చేశాను మిర్చి చేయడం వల్ల నాకు 20 లోపల్లోనే 20 లోపల్లోనే మనకు పై ఫెర్టిలైజర్ మొత్తం మనకు క్లోజ్ అయిపోతుంది అచ్చా ఓకే మీరు మీరు మొట్టమొదటి 2 సంవత్సరాలు వరికి వాడారు కదా వరిలో మీరు ఏ లాభాలు గుర్తించారు మీకు ఏ ప్రయోజనాలు వచ్చాయి ఈ మందులకి ఈ మందులు వాడితే మీకు లాభం ఏమనిపిస్తుంది లాభం ఏంటంటే బయట పండినట్టే పండుతుంది ఏందంటే అందులో గ్రోత్ గింజ అనేది లావు అనేది వస్తుంది నాణ్యమైన గింజ అనేది వస్తుంది తాలు ఎక్కువ రావటం లేదు గట్టి గింజ లాగా వస్తుంది తూకానికి ఎక్కువ వస్తుంది మళ్ళీ తూకానికి ఎక్కువ వస్తుంది గట్టి గింజ వస్తుంది తాళ్ళు రావటం లేదు వరిలో మీరు ఇది గుర్తించారు ఓకే సో ఈ ఆ వరిలో మీకు మంచి ఫలితాలు కనబడబట్టి నమ్మకం కుదిరి నేను ఈ పొలం వచ్చేసి నేను కౌలుకు చేసుకొని మరి నాకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మా ఊరు దగ్గరలోనే ఇక్కడ నేను కౌలుకు చేయడం జరుగుతుంది ఇక్కడ ఓకే సో 2 సంవత్సరాలు వాడిన తర్వాత మీకు మా పొలంకి పనిచేసినాయి కాబట్టి ఈ మందులు మిరపకు కూడా పనిచేస్తాయని నమ్మారు అవును సో 3వ సంవత్సరం మీరు మిరప వేశారు కదా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మిర్చిలో మీరు ఏ ఏ ప్రొడక్ట్లు వాడారు మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి నేను వాడింది వైరస్ ఎంఐ స్ప్రే ట్రిప్ మైట్ గ్రో మ్యాజిక్ భూఅస్త్ర ఓకే ఇవి వాడాను సార్ నేను ఓకే ఇవి వాడారు ఇవి వాడితే మీకు ఎంత పెట్టుబడి అయింది పంట వేసిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు మీరు పంట వేసిన మొదలు మొక్క ప్లాంటేషన్ వేసిన కాడ నుంచి అయిపోయేంత వరకు మీకు ఎంత ఖర్చు వచ్చింది మొత్తము నేను మొత్తం అసలు రసాయన ఎరువులు వాడకుండానే నేను మిర్చి నారు వేసిన దగ్గర నుంచి మొత్తం నా దగ్గర ఇప్పుడు ఇవి ఇండియా గ్రో బ్రాండియే వాడాను సార్ వేరే పెట్లేదు షాపు అంటే ఏమి వాడలేదు నేను ఓకే అది ఎలా గుర్తించానంటే ఆ నారుకు నేను పోయిన సంవత్సరం వర్షాలు బాగున్నాయి ఆ వర్షాల్లో వచ్చేసి ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ నారు మా తమ్ముడు వాళ్ళ నారు నా నారు పక్క పక్కనే పోసినాం ఓకే పక్క పక్కనే పోసుంటే నేను వైరస్ ఎంఐ స్ప్రే గ్రో మ్యాజిక్ ఓకే కలిపి 3 వాడాను సార్ మా అన్నయ్య వాళ్ళు బయట పెట్లేజర్ షాప్ లో ఇవి వాడారు ఓకే వాళ్ళ నారు మొత్తం కుళ్ళిపోయి చనిపోయింది సార్ వాళ్ళ నారు మొత్తం కుళ్ళిపోయి చనిపోయింది చనిపోయింది ఓకే ఇప్పుడు నా నారు వచ్చేసి అక్కడ ఖచ్చితంగా నిలబడి పచ్చగా అసలు ఊట పడకుండా ఏ మాత్రం కూడా దెబ్బ తినకుండా ఉన్నది సార్ నారు మాత్రం మంచిగా ఉంది మంచిగా సో ఆ విధంగా మీకు ఇది వచ్చింది మొత్తం ఖర్చు ఎంత వచ్చింది మీరు పంట మొదలు వేసిన కాడ నుంచి మీరు కాయ మీ చేతికి వచ్చిందాకా అది ఎలా చేశానంటే సార్ నేను నారు పోసిన కాంచి నేను ప్రతిదీ ఇదే వాడాను కాబట్టి నేను ప్రతి ఒక్కటి నాకు దగ్గర దగ్గర 22,000 వచ్చింది సార్ నారు దగ్గర నుంచి కంప్లీట్ గా అయిపోయేంత వరకు మీకు 22,000 వచ్చింది సో మీ మధ్యలో వైరస్ ఏమైనా అటాక్ అయిందా మీకు ఎట్లయింది ఏమైంది వైరస్ అనేది దాదాపుగా రాలేదు సార్ వైరస్ అనేది కూడా రాలేదు ఇక రాలేదు ఎందుకంటే మీరు చెప్పినట్టు మేము వాడాము ఓకే ఆయుధంగానే కొట్టుకుండా పోతే అసలు వైరస్ అనేది కనపడలేదు సార్ వైరస్ అనేటువంటిది కనపడలేదు ఏదైతే కంపెనీ ఇండియా గ్రో కంపెనీ షెడ్యూల్ ఇచ్చిందో దాని ప్రకారం వాడితే 22,000 లోపల అయిపోయింది ప్లస్ వైరస్ అనేటువంటిది అసలు కనపడలేదు ఓకే సో మీరు ఎవరికైనా చెప్పి ఇప్పించారా సార్ నేను దగ్గర దగ్గర ఒక 500 మందికి ఇచ్చుంటాను నేను 500 మందికి సో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ నుంచే చెప్తే బాగుండేది కదా కానీ చాలా మంది చెప్పారు మా అన్నయ్య వాళ్ళు ఫస్ట్ నేను వాళ్ళకి చెప్పలేదు ఇంకా బయట వాళ్ళు నమ్ముతారు గానీ ఇంటి వాళ్ళు నమ్మరు అనేసి ఇక నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పలేదు అయితే బయట ఇచ్చుకుంటూ పోతా అంటే మళ్ళీ మా నారు అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన నారు ఇక ఆ తోటం బట్టి ఇక ఇట్లా వస్తుందనేసి వీడియో కాల్ చేసి మాట్లాడదాం ఎట్లుంది ఏందనేసి అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు మాట్లాడడం వల్ల అది చూసుకుంటా నీది బాగానే వస్తుంది కదా అక్క నీకు వైరస్ లేదు కదా అన్నట్టుగా వాళ్ళు ఇది చేసి దాని తర్వాత వాళ్ళ మధ్య నుంచి వాడారు అన్నట్టు సో వాళ్ళ మధ్య నుంచి వాడితే వాళ్ళ వైరస్ కంట్రోల్ అయిందా మరి వైరస్ కంట్రోల్ అయింది సార్ వైరస్ కంట్రోల్ అయింది కానీ ఇప్పుడు 25% ఇప్పుడు మొగ్గు వచ్చేది ఇప్పుడు ముడుచుకుపోయింది ఉంటది కదా సార్ అది మాత్రం కంట్రోల్ అయిపోయింది అది ఇచ్చుకుపోయింది మొత్తం ఇక పూర్తిగా డెడ్ అయిపోయిన చెట్టు అయితే అది అది అట్నే ఉండిపోయి దాని మీద ఇగురు వచ్చి మంచి ఆకుతో వచ్చేసింది అంటే ఏదైతే 25% కన్నా ఎక్కువ ముడుచుకుపోయిందో ఆకు రాలిపోతుంది రాలిపోతుంది అది రాలేదు పక్కన ఫంగిస్ వచ్చేసి అయిపోయింది
ఈగురు వచ్చేసింది. సో తర్వాత వచ్చేసి వేరే వేరే ఆకులు వచ్చేసి అక్కడ నుంచి కాపు మళ్ళీ మొదలైంది. సో వైరస్ వచ్చినటువంటి మొక్క కూడా తిప్పుకొని మళ్ళీ కాపు కాసింది. సో ముడుచుకుపోయినటువంటి ఆకు ఏదైతే ఉందో అండి, మీకు కూడా కస్టమర్స్ అందరికీ కూడా చూస్తున్నటువంటి వాళ్ళందరికీ, ముడుచుకుపోయినటువంటి ఆకు ఏదైతే ఉందో అది పూర్తిగా ఇలా ముడుచుకుపోతే అది రాలిపోతుంది. ఇంకోటి సార్, మా అన్నయ్య వాళ్ళు వైరస్ వచ్చిన చెట్టుని మొత్తం పీకేసి అందుబాటులో లేకుండా దూరం పడేసి అది బొంద తీసి పెట్టారు సార్ చెట్లని. అయితే నేను ఒక రోజు వెళ్ళా వాళ్ళ తోట దగ్గరికి, వెళ్తే అక్క మొత్తం పీకేస్తున్నాం మొత్తం వైరస్ వచ్చింది అనేసి అంటే మరి ఏం మందులు వాడుతున్నారు ఏందనేసి అడిగితే ఏదేదో చెప్పారు ఇక వాళ్ళు. ఇక నేను పెద్దగా పట్టించుకోలేదు, నేను చెప్తే మీరు మాటినారు లేరా, ఇక మీకు చెప్పడం కూడా ఏస్టే అనేసి చెప్పిన నేను. చెప్తే సరే నువ్వేం వాడుతున్నావు చెప్పక ఇక వాడతాం అనేసి చెప్తే నేను వాడింది వైరస్ కు వైరస్ ఎంఐ స్ప్రే, వైరస్ ఎంఐ స్ప్రే, ఎంఐ స్ప్రే ఆ ఈ రెండు ఇచ్చాను. దాని తర్వాత నా దగ్గర అది కంట్రోల్ అయింది వాళ్ళది, వాళ్ళు ఎంత మందు కొట్టినా గానీ కంట్రోల్ అనేది అవ్వట్లేదు. ఒక నాలుగు రోజులు ఏది లేనట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మిత్రులారా ఇది వైరస్ ని కంట్రోల్ చేయడంలో ఎంఐ స్ప్రే, వైరస్, అదేవిధంగా ట్రిప్ మైట్ అనేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, మీకు మైలేజ్ స్టైల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇండియా గ్రో బ్రాండ్ వాళ్ళు ఇచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో కాంబినేషన్లో వాడినప్పుడు కేవలం 20 నుంచి 22 వేల రూపాయల లోపల పెట్టుబడితో కంప్లీట్గా పంట మీ చేతికి రావటం అనేటువంటిది జరుగుతుంది. సో మంచి పద్ధతులు, మంచి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు ఖచ్చితంగా అందరికీ పెట్టుబడి తగ్గుతుంది. మిర్చి అంటే బాగా పెట్టుబడి పెట్టాలన్న రూలేమీ లేదు, 3 రోజులకోసారి మందులు కొట్టాలన్నటువంటి రూలేమీ లేదు. సో నాకు లక్ష్మీ గారు చెప్పినటువంటి దాన్ని బట్టి ఇంత బాగా పనిచేసింది కాబట్టే నేను కౌలు కూడా తీసుకొని చేయగలుగుతున్నా. ఒక ఇండియా గ్రో బ్రాండ్ అనేటువంటిది లేకపోతే కనుక నేను అసలు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేసి మిర్చి వేసేటువంటి పరిస్థితే లేదని చెప్పేసి ఆవిడ నాకు చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగానే 3 సంవత్సరాల నుంచి మేడం వాడుతున్నారు కదా, రిజల్ట్ ఏంటి, వీడియో ఏంటి మీరు చూస్తారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వరకు తీసుకొచ్చి వీడియో తీయడం జరుగుతుంది. ఆ లిస్ట్ మొత్తం నేను రాసి పెట్టుకున్నా సార్, మారు దగ్గర నుంచి మొత్తం 22 వేలకు వచ్చింది చేతికి వచ్చేంత వరకు. ఓకే మేడం, రాసి పెట్టుకున్నారు కంప్లీట్ గా, ఎట్లా చెప్పగలుగుతున్నారు 22 వేలు అని అంటే నారు దగ్గర నుంచి అయిపోయేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది రాసుకొని పూర్తి స్థాయిలో రాసుకొని అది మనకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు కౌలుకి తీసుకొని చేస్తున్నారు కదా, కౌలుకి ఎట్లా ఏ ధైర్యంతో మీరు కౌలుకి తీసుకొని చేస్తున్నారు ఏమి? సార్ ఈ భూమికి అసలు వాటర్ సౌలభ్యం లేదు. ఈ ఈ భూమికి ఇప్పుడు మనకేమో పొలం ఉంది. ఓకే, అక్కడ ఒక ఎకరం ఉండేదాన్ని అంత దూరం పోయి చేయాలంటే, అమ్మోలింటి దగ్గర పోయి చేయాలంటే కొంచెం దూరం అవుతుంది. ఓకే, ఇక అక్కడ మడికట్లు కట్టించి ఈ సంవత్సరం వరి వేపించిన, ఇక తోట దగ్గరలో చేసుకుందాం అన్నట్టుగా నేను ఇక్కడ గుండ్రాజ్ మడుగు దగ్గర ఒక ఎకరం మునాపగు తీసుకున్నా అన్నట్టు. ఓకే, ఇది భూమికి వచ్చేసి 5500, నీళ్ళకు 8000 అంటే పక్క బావి వాళ్ళ నుంచి ఇక వాటర్ కొంటున్నాం అన్నట్టు. ఓకే, కానీ అందరు అంటున్నారు అమ్మ ఎందుకు రిస్క్ పడుతుంది, వచ్చే జీతంతోనే సరిపెట్టుకుని ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు టెన్షన్ పడుతుంది అన్నట్టుగా అందరు మాట్లాడుతున్నారు. ఇక అందులో గొప్పతనం ఏముంది, అందులో లాభం ఏముంది అనే ఉద్దేశంతోనే నాకు తెలుసది. ఇప్పుడు పెట్లు గారు అవి కొట్టాలంటే సార్ వారానికి ఒకసారి 5 రోజులకు 6 రోజులకు 5 రోజులకు 6 రోజులకు కంపల్సరీ మందులు కొట్టాల్సిందే. మనది అట్లా కాదు సార్, 15 నుంచి 20 రోజుల వరకు అసలు మనం దాని జోలికి పోవాల్సిన అవసరం అయితే లేదు. 15 నుంచి 20 రోజుల వరకు దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా పెట్టుబడి తగ్గిపోతుంది. సో 22 వేల రూపాయల్లో అవుతుంది కంప్లీట్గా సమర్థవంతంగా వైరస్ని, వచ్చే చీడపీడల్ని, పురుగుల్ని అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ గ్రోత్ ప్రమోటర్స్ కూడా అందులోనే కలుపుకొని చక్కని ధరకు మనకు ఇండియా గ్రో బ్రాండ్ అనేటువంటిది మనకు అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేటువంటిది అందిస్తుంది. ఇప్పుడు మనం వీడియో తీస్తున్నటువంటి ప్రాంతం వచ్చేసి బయ్యారం మండలం అన్నమాట, బయ్యారంలో బయ్యారం బంజారతండ. సో మీరు ఈ ప్రాంతంలో మహబూబాబాద్ బయ్యారము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఇక్కడ తోటకు కూడా వచ్చి మీరు చూసుకొని రైతుతో మాట్లాడి ఆవిడతో మీరు మాట్లాడి మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనమాట. అద్భుతమైనటువంటి పంట అనేటువంటిది మీకు ఏ విధంగా వస్తుంది ఆవిడ మాటల్లో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఎట్లా కొట్టారు, ఏ దశలో ఎంత కొట్టారు, ఎప్పుడెప్పుడు ఏమేం కొట్టారు, కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు, ఆమెం కొట్టింది, దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది, ఎవ్రీథింగ్ మీరు అడిగి కనుక్కొని తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మిత్రులారా, ఎవరైతే మిరప
తోట వేసి ఉన్నారో మీ బంధువులకు గానివ్వండి, మీ మిత్రులకు గానివ్వండి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్లకు, అదేవిధంగా మాకు, అదేవిధంగా అందరికీ కూడాను మీరు ప్రయోజనం ఏర్పడే విధంగా మీ యొక్క లైక్ షేర్ ద్వారా మీకు మాకు మీ సహకారాన్ని అందించండి. మీ చిన్న లైక్ షేర్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతోమంది రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడితో మంచి పంటను పండించుకోవడానికి మీ షేర్ అనేటువంటిది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనేటువంటివి మా దగ్గర మాత్రమే లభిస్తాయి. మీకు వచ్చేసి ఇదే ఎర్ర మూత పచ్చ డబ్బా అదే పేర్లతోనే మీకు నాసి రకమైనటువంటి డూప్లికేట్ ప్రోడక్ట్స్ అనేటువంటిది మీకు మార్కెట్లో దొరికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి మోసపోకుండా మీరు ఒరిజినల్ మై లైఫ్ స్టైల్ ఇండియా గ్రో బ్రాండ్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, కేవలం రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే మీ ప్రోడక్ట్ అనేటువంటిది పర్చేస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ మేమేవైతే చెబుతున్నామో ఆ పెట్టుబడి లోపలనే మీకు ఆ పంట చేతికి రావడం జరుగుతుంది. కేవలం 20,000 రూపాయల్లో మీరు పంటను చేతికి తెచ్చుకోవచ్చు. ఒకవేళ అటు ఇటు అయితే 1,000 అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతకు మించి పోతే 10,000 రూపాయలు పెరిగిపోవటం, లేకపోతే ఇట్లాంటిదేంటి ఏమి ఉండదండి. సో కాబట్టి నా నెంబర్ వచ్చేసి 9603-868283. మళ్ళీ నా నెంబర్ చెప్తాను, 9603-868283. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ ఊరు, పేరు, మండలం, జిల్లా, దీంతోపాటు మీ పంటలో ఒకవేళ వైరస్ కానీ లేదంటే కొమ్మకుళ్ళు కానీ ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా ఆకు ఆ మొక్క ఒక 4 మొక్కలు పడేటట్టుగా ఒక 3 లేదా 4 ఫోటోలు నాకు పంపించగలిగితే నేను మీకు ఇండియా గ్రో దాంట్లో ఏ కాంబినేషన్ వాడాలి, ఏ మందులు వాడాలి అనేటువంటిది మీకు మెసేజ్ పంపిస్తూ ఒరిజినల్ జెన్యున్ ప్రోడక్ట్ మీ ప్రాంతంలో ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అందుబాటులో ఉన్నాయో వాళ్ళ నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళి అక్కడ తీసుకొని మీ పొలానికి, మీ తోటకి స్ప్రే చేసుకొని తక్కువ పెట్టుబడిలో ఎక్కువ పంటను, ఎక్కువ దిగుబడిని తీసుకోండి. ఇండియా గ్రో బ్రాండ్ వాడితే పెట్టుబడి తగ్గటం మాత్రమే కాదు, మనకు 8 నుంచి 12 గ్రాములు వచ్చేటువంటి ఒక మిరపకాయ 12 నుంచి 18 గ్రాములు వస్తుంది. ఫెర్టిలైజర్స్ అనేటువంటిది మీకు 60% అంటే 10 కిలోలు వేసేటువంటి దగ్గర 6 కిలోలు వేస్తే సరిపోతుంది, 100 కిలోలు వేసే దగ్గర 60 కిలోలు వేస్తే సరిపోతుంది, 10 బస్తాలు వేసేటువంటి దగ్గర ఫెర్టిలైజర్స్ 6 బస్తాలు వేస్తే సరిపోతుంది, అంటే 60% అనేటువంటి దాంతో మీరు చేయొచ్చు. నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ తగ్గుతాయి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ 3 రోజులకోసారి 4 రోజులకోసారి అలవాటు ప్రకారంగా కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా స్ప్రే చేసామంటే సుమారుగా 15 నుంచి 20 రోజుల వరకు వాటిని ఆపుతుంది కాబట్టి, లాంగ్ టైం ఆపుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ తగ్గుతాయి కాబట్టి కూలీ ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా మీ చాకరీ అయితే మీరే కట్టుకుంటున్నట్టయితే మీ చాకరీ తగ్గుతుంది. సో కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటిది ఇండియా గ్రో బ్రాండ్లో ఉన్నాయి. అదేవిధంగా నాణ్యమైనటువంటి కాయ వస్తుంది. ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఇచ్చేయచ్చు. సో కాబట్టి ఇండియా గ్రో బ్రాండ్ని వాడండి, అధిక లాభాలు పొందండి. బాయ్ అండి, నమస్కారం.